జూనియర్ ఎన్టీఆర్ పెట్టినటువంటి విగ్రహాలు జూనియర్ ఎన్టీఆర్ కొనుక్కున్నటువంటి పొలం 5 ఎకరాలు ఉంది ఆ ఊళ్ళో ఆ ఊరు మీద ప్రేమ మమకారం ఉన్నటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు అక్కడ పుట్టి అక్కడ పెరిగి అక్కడ చదువుకొని అక్కడ పెళ్లి చేసుకునే ప్రతి 10 రోజులకు ఒకసారి నిమ్మకూరు వచ్చి వెళ్ళినటువంటి వ్యక్తి నందమూరి హరికృష్ణ గారు ఆ ఊరు మీద తండ్రికి తాతకి ఉన్నటువంటి అభిమానానికి జూనియర్ ఎన్టీఆర్ మా ఊళ్ళో విగ్రహాలు లేకపోవడం ఏంటి అని చెప్పి 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి విగ్రహాలు పెడితే ఈ సిగ్గులేనటువంటి నీతి జాతి లేనటువంటి చంద్రబాబు నాయుడు అక్కడికి వచ్చి ఆ విగ్రహాలకు దండేసి ఈ నిమ్మకూరిని నేను ఉద్ధరించానని చెబితే ఈ ప్రాంత ప్రజలు అమాయకులా మొట్టమొదట మాకు శాసనసభ్యుడి గుడివాడి నుంచి కాషాయ వస్త్రాలు వేసుకుని పంచిగట్టి టీవీగా ఎమ్మెల్యే పదవికి ముఖ్యమంత్రి పదవికి అలంకారంగా ఉండేవాడు ఇంటి నవరారు అటువంటి వ్యక్తికి ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి ఆయన పదవి తీసుకుని ఆయన పార్టీని దొంగిలించి ఆయన చావుకు కారణమైనటువంటి దుర్మార్గుడు నువ్వు ఈ గుడివాడ ప్రజలు ఈ నిమ్మకూరు ఉన్నటువంటి పామర్ నియోజకవర్గ ప్రజలు నిన్ను ఎప్పటికీ నీ పార్టీని కానీ నిన్ను కానీ పీక మధ్య కాలేసి తొక్కుతారు సిగ్గు లేదు రాత్రి గంట పైన మీటింగ్ చెప్పా కుర్చీల ఖాళీ కుర్చీలకే మీరు అందరూ చూశారు ఎవడో చెప్పాడు మీటింగ్ ఖాళీ కుర్చీలక గంట 10 నిమిషాలు ఎవడకన్నా సిగ్గు శరమ మానవ అభిమానం ఏమైనా ఉంటే ఖాళీ కుర్చీలు చూసి 10 నిమిషాలు మాట్లాడిపోతారు అసలు ఏం నీతి జాతి అసలు ఏమీ లేదు ఇంకా నా అక్రమాస్తుల గురించి జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల గురించి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తే ఎన్నికల అఫిడవిట్లు ఇచ్చాడు 375 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి భార్య ఆస్తే 123 కోట్ల రూపాయలు 498 కోట్ల రూపాయలు ఎందుకంటే ఆయన కుటుంబం ఆయన భార్య కలిపే ఒక కుటుంబం అంటారు చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చాడండి అఫిడవిట్లో చూసారా 20 కోట్ల అంటే ఆస్తి ఆయన భార్య ఆస్తి ఇవ్వలా అది ఎంతో చూసారా 627 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వర్ ఆస్తి 627 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఆస్తి 20 కోట్ల రూపాయలు ఇద్దరిదే కలిపితే కుటుంబాన్ని 647 కోట్ల రూపాయలు ఆస్తి ఉంటాడు చంద్రబాబు నాయుడు జగన్ మోహన్ రెడ్డి గారి భార్య భర్తలు ఇద్దరు కలిపితే 498 కోట్ల రూపాయలు ఎవడండే షావుకారు ఎవడండి కోటేశ్వరుడు నీ 2 ఎకరాల పొలం నుంచి 647 కోట్ల రూపాయలు వైట్ సంపాదించావా నువ్వు నీతివంతుడువా నువ్వు నిజాయితీపరుడువా కనీసం భార్య ఆస్తి కలుపు చెప్పుకోలేనటువంటి చావుటవే దద్దమ్మవే సన్నాసివి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు మగాడు కాబట్టి ఆయన కుటుంబ ఆస్తి ఇచ్చాడు ఆయన 375 భారతమ్మ 123 498 కోట్లు నీ ఆస్తి ఎంత 20 420 గడి కాబట్టి 20 పెట్టుకున్నావు నీ భార్య ఆస్తి 627 ఎవడండి రాష్ట్రంలో కోటేశ్వరుడు ఎవడండి ఈ దేశంలో అత్యంత ధనికుడైనటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రతిపక్ష నాయకుడు కానీ సిగ్గు లేదు ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని సిగ్గు శరం ఉంటాయి కదా నీతి జాతి ఉంటాయి కదా మళ్ళీ సిగ్గు లేకుండా అంబేద్కర్ గారు జయంతి చేస్తావు మళ్ళీ ఫాస్టర్లతో సమావేశం అంట చంద్రబాబు ఏం చెప్పాడండి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ డీజేపీ క్రిస్టియన్ ఎస్పీ క్రిస్టియన్ నీకు ఎంత ధైర్యం జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్స్ నేటకే దానికి ధైర్యం ఎందుకు రా సన్నాసి పోస్టింగ్ లేటాకే నీ మతం ఏంటి నీ కులం ఏంటి అని అడిగేస్తారా ఈ రాష్ట్రంలో డీజీపీ ఉద్యోగం ఇవ్వటానికి నీ మతం ఏంటని అడిగేస్తారా లేదా ఎస్పీ ఉద్యోగం ఇవ్వటానికి నీ మతం ఏంటని నీ కులం ఏంటని అడిగేస్తారా ఈ రాష్ట్రాన్ని నడపగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీ అవ్వాలంటే సీనియర్ కావాలి ఎవరైతే సీనియరో ఆయనకి ఇస్తారు ఆ రోజు డీజీపీ సెవాంగ్ అయ్యటానికి ఆయన సీనియర్ ఆయన ఎత్త ఆయన క్రిస్టియన్ అంట మతం కులం చూస్తారా ఎక్కడ నార్త్ అక్కడ అక్కడి నుంచి ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చాడు ఆయన ఆయన కులం మతమా